హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ ఇడ్లీతో ఫ్రైస్ మిగిలిన ఇడ్లీతో ఇలా ఫ్రైస్ని రెడీ చేయండి చాలా టేస్టీగా ఈజీగా మొత్తం తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను ఐదు ఇడ్లీ తీసుకున్నాను ఈ ఇడ్లీని ఇలాగా నిలువుగా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ మాదిరిగా కట్ చేసేసుకోవచ్చు మరీ పల్చగా కాకుండా బాగా లావుగా కాకుండా మీడియం సైజులో ఇలాగా కట్ చేసుకోవాలి మొత్తం ఇడ్లీ అంతటినీ ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఇడ్లీని జాగ్రత్తగా బాగా మరుగుతున్నటువంటి బాగా కాగినటువంటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఇడ్లీని యాడ్ చేసుకోవాలి ఈ ఇడ్లీ ముక్కల్ని మొత్తం చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలాగ వీటిని తీసి సపరేట్గా పక్కన పెట్టుకోవాలి ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా చాలా బాగుంటాయి అసలు తింటుంటే ఇడ్లీ అని కూడా మనకి తెలియదు అంతా బాగుంటాయి దీని మీద లైట్గా సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం చాట్ మసాలా కొద్దిగా గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి ఇక్కడ గరం మసాలా స్కిప్ చేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటది ఈ మొత్తం ఈ ఫోర్ పౌడర్స్ని సపరేట్గా మనం కలుపుకొని మొత్తాన్ని కలిపి స్ప్రింకుల్ అయినా చేసుకోవచ్చు లేదా ఇలాగ ఒక్కొక్కటి కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా టాస్ చేసుకొని బాగా కలబెట్టేసుకోవాలి అంతే చాలా ఈజీగా ఇడ్లీ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి టమోటా సాస్తో తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్